हेलो अंडी, वेलकम बैक टू अनुराम ट्यूब्स। ముందుగా అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు అండి। ఇవాల్టి వీడియోలో ఫెస్టివల్ స్పెషల్ రెసిపీ వచ్చేసి ఉండ్రల్ల పాయసం అండి। వినాయకునికి ఎంత ఇష్టమైన ఉండ్రల్ల పాయసం ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం ఈ వీడియోలో। లెట్స్ స్టార్ట్। ముందుగా స్టవ్ ఆన్ చేసి ఒక ప్యాన్లో హాఫ్ కప్పు వాటర్ యాడ్ చేసుకున్నామండి। ఈ వాటర్లో 1 స్పూన్ నెయ్యిని కూడా యాడ్ చేసుకున్నాం। నెయ్యి ఎందుకు యాడ్ చేస్తున్నామంటే మనం ఉండ్రలు ప్రిపేర్ చేసేటప్పుడు చేతికి అంటుకోకుండా ఒకదానికొకటి స్టిక్ కాకుండా ఉంటాయి। అలాగే ఒక 3 స్పూన్ల బెల్లం కూడా తురిమిన బెల్లం కూడా యాడ్ చేసుకున్నామండి। బెల్లం యాడ్ చేయడం వల్ల చాలా టేస్టీగా ఉంటుంది, అందుకే బెల్లం కూడా యాడ్ చేసుకున్నాం। అలాగే ఒక హాఫ్ కప్పు గోధుమ పిండి కూడా యాడ్ చేసుకున్నామండి। స్టవ్ని సిమ్లో ఉంచుకుని ఈ గోధుమ పిండి యాడ్ చేసుకుని మిక్స్ చేసుకుందాం। సేమ్ క్వాంటిటీ ఆఫ్ వాటర్ అండ్ పిండి తీసుకున్నానండి। హాఫ్ కప్ వాటర్ తీసుకుంటే హాఫ్ కప్ పిండిని తీసుకుని ఇలా మిక్స్ చేసుకుంటున్నాను। స్టవ్ని సిమ్లో ఉంచుకుని మిక్స్ చేస్తున్నానండి। ఇలా మిక్స్ అయిపోయాక స్టవ్ ఆఫ్ చేసుకుని పక్కకు తీసుకుందాం। పిండి చల్లారాక దీన్ని చపాతి పిండిలాగా ప్రెస్ చేసుకోవాలండి। మన తెలంగాణలో ఈ ఉండ్రల పాయసం చాలా ఫేమస్ అండి। గణపతికి ఎంతో ఇష్టమైన ఈ ఉండ్రల పాయసం ప్రతి ఒక్కరూ ప్రిపేర్ చేస్తుంటారు। మన తెలంగాణలో అందరి ఇంట్లో ఈ పాయసాన్ని ప్రిపేర్ చేస్తుంటారు। ఇక ఈ పిండిని ఒక బౌల్కి ట్రాన్స్ఫర్ చేసుకుందామండి। అలాగే ఇప్పుడు మనం ఒక ప్లేట్ తీసుకుని దాంట్లో పొడి పిండిని వేసుకుందామండి। పొడి పిండి వేసుకున్నాక ఇన్ని చిన్న చిన్న ఉండల్లాగా ఉండ్రల్ని ప్రిపేర్ చేసుకుందాం। ఇలా చిన్న చిన్నగా ప్రిపేర్ చేసుకుంటే మనకి ఉండ్రల్ని ఈజీగా ఉడికిపోతాయండి। టేస్ట్ కూడా చాలా బాగుంటుంది, పిల్లలు ఎంతో ఇష్టంగా తింటారు ఇలా ప్రిపేర్ చేస్తే। అలాగే తాలికలు కూడా ఇలా సన్నగా ప్రిపేర్ చేసి వేసుకుందాం। ఇలా సన్నగా ప్రిపేర్ చేసుకుంటే మంచిగా ఉడుకుతాయి అండ్ పిండి పిండిగా ఉండకుండా టేస్టీగా ఉంటాయండి। ఇలా ప్రిపేర్ చేసుకుని వీటిని పొడి పిండితో మళ్ళీ డస్ట్ చేసుకుందామండి। చూడండి, ఒకదానికొకటి స్టిక్ కాకుండా ఉన్నాయి కదా। ఇప్పుడు మనం ఇవి పక్కన పెట్టుకుని ఇప్పుడు మనం స్టవ్ ఆన్ చేసుకుని ఒక బౌల్లోకి 2 గ్లాసెస్ ఆఫ్ వాటర్ యాడ్ చేసుకుందామండి। ఈ వాటర్ని కాస్త బాయిల్ అయ్యాక ఇలా బబుల్స్ వస్తూ బాయిల్ అయిపోయాక ఇందులోకి మనం ప్రిపేర్ చేసి ఉంచిన ఉండ్రల్ని యాడ్ చేసుకుందామండి। ఇక దీన్ని ఇలా మిక్స్ చేసుకుని ఒక 10 నిమిషాల పాటు ఉడకనిద్దాం। ఈ ఉండ్రలు ఉడికయ్యేలాగా మనం ఈలోగా ఒక బౌల్ తీసుకుని ఇందులోకి ఒక 4 స్పూన్స్ ఆఫ్ గోధుమ పిండి యాడ్ చేసుకుని వాటర్ యాడ్ చేసుకుని మిక్స్ చేసుకుందామండి। ఇలా మిక్స్ చేసుకుంటే మనకి దీంట్లో పిండి ముద్దలు లేకుండా మిక్స్ చేసుకోవాలి। మనం డైరెక్ట్గా పిండిని వేసుకోవచ్చు, కానీ పిండి ముద్దలు అలాగే ఉండిపోతాయి కాబట్టి ఇలా పక్కన తీసుకుని మిక్స్ చేసుకుని యాడ్ చేసుకుంటున్నాం। చూడండి, మన ఉండ్రలు ఉడికిపోయాయి కదా। ఇప్పుడు ఇందులోకి మనం బెల్లం యాడ్ చేసుకుందామండి। ఇక్కడ నేను ఒక కప్పు బెల్లం యాడ్ చేస్తున్నాను। మీరు షుగర్ క్వాంటిటీ తక్కువగా తినేవాళ్ళు హాఫ్ కప్ బెల్లం యాడ్ చేసుకోండి। ఇక దీన్ని ఇలా మిక్స్ చేసుకుని ఒక 2 నిమిషాల పాటు మరగనిద్దామండి బెల్లం కరిగేదాకా। అలాగే ఇందులోకి మనం మిక్స్ చేసి ఉంచిన గోధుమ పిండి మిక్చర్ని యాడ్ చేసుకుని మిక్స్ చేసుకుందాం। ఇందులో ఒక 2 కప్పుల పాలని కూడా యాడ్ చేసుకున్నామండి। ఇక నేను బాయిల్ చేసి ఉంచిన పాలని యాడ్ చేసుకున్నాను। మీరు కావాల్సి పచ్చిపాలను కూడా యాడ్ చేసుకోవచ్చు, కానీ పాలు యాడ్ చేయడం వల్ల చాలా టేస్టీగా ఉంటుందండి। చాలామంది తెలియక పాలు యాడ్ చేయకుండా ఉంటారు, కానీ చాలా టేస్టీగా ఉంటుంది, పిల్లలు కూడా ఎంతో ఇష్టంగా తింటారు। దేవునికి నైవేద్యంగా సమర్పించే ఈ పాయసం చాలా టేస్టీగా ఉంటుందండి, పాలు యాడ్ చేయడం వల్ల ఇంకా టేస్టీగా ఉంటుంది। అలాగే ఇందులోకి 1 కప్పు పచ్చి కొబ్బరిని యాడ్ చేసుకున్నామండి, తురిమిన కొబ్బరిని యాడ్ చేసుకున్నాం। కొబ్బరి యాడ్ చేశాక ఒకసారి ఇలా మిక్స్ చేసుకుందాం। అలాగే ఇందులోకి 1 హాఫ్ స్పూన్ యాలకుల పొడి కూడా యాడ్ చేసుకుని మిక్స్ చేసుకుందామండి। యాలకుల పొడి యాడ్ చేయడం వల్ల మంచి స్మెల్ వస్తుంది। ముందుగానే నేను వాటర్ బాయిల్ అయినప్పుడు యాడ్ చేయొచ్చు, కానీ ఇప్పుడు యాడ్ చేస్తే మంచి స్మెల్ వస్తుంది, టేస్టీగా ఉంటుంది। మన పాయసం రెడీ అయిపోయింది, స్టవ్ ఆఫ్ చేసుకుని పక్కకు తీసేసుకుందాం। ఇప్పుడు మనం స్టవ్ ఆన్ చేసుకుని ఒక ప్యాన్లోకి 2 స్పూన్స్ ఆఫ్ నెయ్యిని యాడ్ చేసుకుందామండి। నెయ్యి కాస్త కరిగాక ఇందులోకి క్యాషూస్ని కూడా యాడ్ చేసుకుందాం। కాజు బాదం కిస్మిస్లను నెయ్యిలో బ్రౌన్గా అయ్యేదాక వేగనివ్వాలండి। కొద్దిగా బ్రౌన్గా అయ్యాక స్టవ్ ఆఫ్ చేసుకుని మనం ప్రిపేర్ చేసి ఉంచిన పాయసంలోకి ఈ క్యాషూస్ని ట్రాన్స్ఫర్ చేసుకుందాం। వేయించిన క్యాషూస్ నీళ్ళకి ట్రాన్స్ఫర్ చేసుకుని ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని
సర్వ్ చేసుకుంటే ఎంత టేస్టీ ఉండ్రాళ్ళ పాయసం రెడీ. ఈ ఫెస్టివల్కి మీరు కూడా ఉండ్రాళ్ళ పాయసంని ప్రిపేర్ చేసి దేవునికి నైవేద్యంగా సమర్పించండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.